అందరికి ఉపాధి కల్పించే వ్యక్తి, ఆ వ్యక్తికి అన్యాయం జరిగితే మాత్రం ఏ యూనిట్ కూడా ఇక్కడ ఒప్పుకోదండి. దాని గురించి మేము అందరం ఫైట్ చేస్తున్నాం. మా వైజాగ్ లో ఉన్న ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ లేవు మాకు. మేము వర్కర్స్ అంతా కలిగి పనిచేసుకున్న హార్ క్రాఫ్ట్స్, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి విభేదాలు లేవు. మేము అందరం చక్కగానే ఉన్నాము. ఇప్పుడు మా హైదరాబాద్ ఫెడరేషన్ కూడా మేము అనుబంధంగానే పనిచేసుకుంటున్నాం, కానీ వ్యతిరేకంగా మేము ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి మేమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు కూడా ఏదో దారి చూపించండి. మేము కూడా ఇక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుని జాగ్రత్తగా అందరితో మేము ఏదైనా ఫండ్ కలెక్ట్ చేసి, మొన్న మా ఏజెంట్ ఒకరు చనిపోయారు సార్, మా ఏజెంట్లు అందరూ మేము కలెక్ట్ చేసుకుని ఒకరు 90,000 రూపాయలు ఇచ్చాము. అతనికి మేము కలెక్ట్ చేసి ఇచ్చుకోవాల్సి వచ్చింది. మా ఏజెంట్లు అందరూ కలెక్ట్ చేసి ఇచ్చారు అమౌంట్. అలాగే మేము ఒక ఆఫీస్ పెట్టుకుంటే కొంత ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ మేము నెల సందాలు కట్టుకోవాలి, దాంట్లో కట్టుకుంటాం. మా ప్రొడ్యూసర్ చామని ఎప్పుడు వ్యతిరేకం కాదు. మా ప్రొడ్యూసర్లు వైజాగ్ వచ్చిన ప్రొడ్యూసర్కి అందరూ కోఆపరేట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా మేము షూటింగ్ చేసి పంపించడానికి చాలా హ్యాపీగా ఉన్నాం, చక్కగా చేసి పంపిస్తాం. ట్రెడిషనల్ వచ్చి కూర్చున్నారంటే ఏదో ఒకటి ప్రాబ్లమ్ చూసుకుని ఆలోచించి కూర్చొని సెటిల్ చేసి వెళ్ళాలి. ఆ ఫెడరేషన్ వాళ్ళ మీద మరి వాళ్ళు ఎవరు వచ్చారు, 10 మంది వచ్చారు, వాళ్ళు వచ్చి మాట్లాడుకుని వెళ్ళారు, వాళ్ళ మీద నిఘా అంటే మరి ఏముంది మీ మీడియాలోనే తెలియాలి. ఇంకా వాళ్ళు చెన్నై మాట్లాడారు నిన్న, అలాగే ఏదో ఎవరో అన్నారు పిప్సీలో వాళ్ళ గురించి మీటింగ్ అవుతుంది, అన్నీ తెలియదు, వాళ్ళ గురించి ఏం మాట వస్తాయి అని అదే నాకైతే తెలియదు. నేను అంత పెద్దాన్ని కాదు, నేను వైజాగ్ వారికి చూసుకోగలను. నా వైజాగ్లో నా షూటింగ్లు ఏంటి, మా ప్రొడ్యూసర్లు ఏంటి, మా వర్కర్స్ ఏంటి ఉన్నారు సార్, ఒక 5 దాకా ఉన్నారు సార్. అంటే నా మీద ఆపణ రావడం కాబట్టి నేను ఎక్కువ సినిమాలు చేస్తుంటాను సార్, ప్రొడ్యూసర్తో ఎక్కువ అనుకూలంగా వెళ్ళిపోతుంటాం, ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతాం. దగ్గర దగ్గర వైజాగ్లో వచ్చి 90% షూటింగ్ నేనే చేసుకుని వెళ్ళిపోతాను. బాబు 1 రూపాయి ఉన్నా లేకపోయినా వెళ్ళి పంపిస్తాను, మాకు అలాంటి ప్రాబ్లం లేకుండా లోకలైజ్ సెటిల్ చేసుకుని వెళ్ళిపోవడానికి హ్యాపీగా చేసుకుంటున్నాం.